అందరికీ నమస్కారం. ఆరోగ్యాభిలాషారా, మీ బాడీ ఏ టైప్ ఆఫ్ బాడీ, అంటే మీ బాడీ తత్వము తొందరగా కూల్ అవుతుంటుందా లేకపోతే తొందరగా హీట్ అవుతుంటుందా ఎలా తెలుస్తుంది, అంటే దాన్ని బట్టి మనం తినేటువంటి ఆహార పదార్థాలను మనం డిసైడ్ చేసుకోవచ్చు. అంటే మరి హీట్ బాడీ అంటే చేపట్టుకొని చూస్తే, బాడీ చూస్తే హీట్గా ఉంటే హీట్ బాడీ కాదు, చల్లగా ఉంటే చల్ల బాడీ కాదు. దానికి ఒక డయాగ్నోస్టిక్ మెథడ్ ఉంది. మళ్ళీ ల్యాబొరేటరీ పరిగెత్తడానికి మన బాడీలోనే డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉంది, చూసుకోవచ్చు. రెండు ముక్కులు, సో రైట్ ముక్కు లెఫ్ట్ ముక్కు, ఈ రెండు ఉంటాయి. రైట్ నోస్ని సూర్యనాడి అంటారు, లెఫ్ట్ నోస్ని చంద్రనాడి అంటారు. సో ఎప్పుడైనా మీరు గమనించండి, రోజులో ఏ టైంలో చూసినా కానీ రైటో లెఫ్టో ఏదో ఒకటి పూర్తిగా బ్లాక్ కావడం కానీ లేకపోతే పార్షియల్గా బ్లాక్ కావడం కానీ ఉంటుంది. చూడండి, ఇప్పుడు చూసుకోండి, మీరు ఏ ముక్కు కాలే, ఏ ముక్కు కాస్త ఫ్రీ ఉందో చూసుకున్నారా, ఏ ముక్కు కంపారిటివ్గా ఫ్రీ ఉంది. ఇన్ కేస్ మనము రైట్ సైడ్ నుంచి గాలి ఎక్కువ పీల్చుకుంటూ ఉంటే మన బాడీ హీట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ నుంచి గాలి పోతే కూల్ అవుతుంది. సో ఆపోజిట్, మన బ్రెయిన్ సెంటర్ స్టిమ్యులేట్ అవుతాయని చెప్తారు. సో మీరు ఇప్పుడే చెక్ చేశారు కదా మీరు ఏది ఫ్రీ ఉందన్నది. సో రైట్ సైడ్ నోస్ ఫ్రీ ఉందా, రైట్ కన్నా కూడా లెఫ్ట్ కొంచెం పార్షియల్గా పూర్తిగా క్లోజ్ కావడం కానీ దీనికన్నా తక్కువ గాలి వస్తుందా, అంటే మీ బాడీ రైట్ సైడ్ ఫ్రీ చేసిందంటే హీట్ చేయాలనుకుంటుంది, మీ బాడీలో శ్లేష్మ తత్వం ఎక్కువైంది, మరి అవసరానికి మించి కూలింగ్ ఉంది మీ బాడీలో, అందుకని దాన్ని రిమూవ్ చేయడానికి మీ బాడీ వేడి చేయాలనుకుంటుంది. అందుకే రైట్ సైడ్ నోస్ అనేది ఫ్రీగా ఉంచేసి గాలి పీల్చుకుంటుంది. అలా కాకుండా ఇప్పుడు మీరు చెక్ చేసుకున్నప్పుడు రైట్ కన్నా కూడా లెఫ్ట్ ఎక్కువ ఓపెన్ ఉంది, ఫ్రీగా గాలిపోతుంది అని మీరు గమనించారా. అలా అంటే మీ బాడీ కూల్ చేయాలనుకుంటుంది, మీ బాడీలో వేడితత్వం అగ్నితత్వం బాగా ఎక్కువైంది, దాన్ని తగ్గించాలి. అంటే ఎక్కువైంది అంటే అవసరానికి మించి ఎక్కువ ఉంది మీ బాడీలో, అందుకోసమే మీ బాడీ దాన్ని కూల్ చేయాలనుకుంటుంది. అందుకే లెఫ్ట్ని ఫ్రీగా ఉంచి రైట్ని పార్షియల్గా క్లోజ్ చేయడమో పూర్తిగా క్లోజ్ చేయడమో చేస్తుంది. సో ఈ డయాగ్నోసిస్ సింపుల్ చూసుకోవచ్చు, మీరే చూసుకోవచ్చు. అంటే గడచిన 24 గంటల్లో మీరు చేసినటువంటి ఆహార విహారాలు, ఎక్కడెక్కడ తిరిగారు, ఏమి తిన్నారు, ఎంతసేపు నిద్రపోయారు, మీ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దీన్ని బట్టి మీ బాడీలో బయోకెమికల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో జీవక్రియల వేగం మారుతూ ఉంటుంది. అల్టిమేట్గా ఒక రోజులో మీ బాడీలో ఏం ప్రొడ్యూస్ అయింది, అంటే హీట్ ఎక్కువైందా కోల్డ్ ఎక్కువైందా, ఇది చూసుకోవాలి. రెండు బ్యాలెన్స్లోనే ఉండాలి. ఎప్పుడు కావాలంటే రోజులో పొద్దున్నీ సాయంత్రం వరకు మనం నిద్రించినప్పటి నుంచి పడుకునేదాకా చూసుకుంటే రెండు ముక్కులు ఫ్రీగా ఉండేది చాలా తక్కువ టైం ఉంటుంది. గమనించండి, మీరే చెక్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఎవ్రీ 1 అవర్కు 2 అవర్స్కు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే ఏదో ఒకటి ఓపెన్ అయ్యి ఇంకోటి పార్షియల్గా క్లోజ్ అవుతూ ఉంటుంది. చాలా డెలికేట్ ఉంటుంది విషయం, అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే మీరు ఏం చేస్తారంటే, చాలామందికి పొద్దున్న లేవగానే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. సో పొద్దున నీళ్లు తాగడం కూడా మంచిదని మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. సో ఏ నీళ్లు తాగితే మంచిది, జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే సమ్మర్లో లేవగానే చన్నీళ్ళు తాగితే మంచిది అనుకుంటారు, ఎందుకంటే బయట వాతావరణం వేడిగా ఉంది కాబట్టి చన్నీళ్ళు తాగొచ్చు, అలాగే వింటరు రెయినీ సీజన్లో బయట చల్లగా ఉంది కాబట్టి వేడి నీళ్ళు తాగొచ్చు అనుకుంటుంటారు చాలామంది. ఇప్పుడు ఈ శని ఆదివారాల్లో మనకు సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఈ సదస్సులు అవుతుంటాయి కదా, అక్కడ కూడా చాలామంది అడుగుతారు, పొద్దున్నే మీరు వాటర్ తాగనంటే నేను వేడి నీళ్ళు తాగుతున్నాను సార్ ఓకేనా అని అడుగుతారు. ఇప్పుడు సీజన్ వైజు ప్లస్ మీకు ఇంట్రెస్ట్ ఉండేది ప్లస్ మీకున్న ఐడియా ప్రకారం కాదు, మీ బాడీ ఏది చెప్తే అది వినండి. పొద్దున్న లేవగానే మీరు చేయాల్సింది జస్ట్ హ్యాండ్స్ కొంచెం రబ్ చేసేసి ఐస్ ఫేస్ అండ్ చీక్స్ కొంచెం ఒక 3 టైమ్స్ చేసిన తర్వాత ఒకసారి డీప్ బ్రీతింగ్ తీసుకొని క్లోజ్, మీ రైట్ నోస్ మూసేసి లెఫ్ట్ చెక్ చేయండి 3 టైమ్స్.
అలాగే లెఫ్ట్లో వచ్చేసి రైట్ నోస్ 3 times గాలి పీల్చుకున్నది రండి. మీ రైట్ నోస్ కానీ ఫ్రీగా ఉంటే, ఇది రైట్ ఫ్రీగా ఉండి లెఫ్ట్ బ్లాక్ అయి ఉంటే, మీరు చేయాల్సింది హాట్ వాటర్ తాగాలి, వేడినీళ్ళు తాగండి. వేడినీళ్ళు తాగితే మీ బాడీ హీట్ అవుతుంది. అలా కాకుండా రైట్ క్లోజ్ అయిపోయి ఈ లెఫ్ట్ ఫ్రీగా ఉందనుకోండి, మీ బాడీ కూల్ చేయాలనుకుంటుంది కాబట్టి నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉండేటువంటి వాటర్ తాగినా ఓకే, లేకపోతే కొంచెం లైట్గా కుండలో ఉండేటువంటి నీళ్ళు తాగినా ఓకే. అంటే కూల్ చేయాలనుకుంటుంది మీ బాడీ, మీ దానికి అసిస్ట్ చేయండి, లేదా నార్మల్ టెంపరేచర్ వాటర్లో తాగండి పర్లేదు. సో దీన్ని బట్టే ఆ రోజంతా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఏదైనా ఫుడ్ తినబోయేటప్పుడు కూడా, సపోజ్ బొప్పాయి పండు ఉందనుకోండి, చాలామందికి ఒక ఐడియా ఏంటంటే బొప్పాయి పండు హీట్ చేస్తుంది అని. కానీ ఆ పర్టికులర్ టైంలో మీ బాడీ ఆ బొప్పాయి పండుని తీసుకుంటే ఏమవుతుంది అన్నది గమనించండి. సపోజ్ బొప్పాయి హీటే కాదనట్లేదు, కానీ ఆ పర్టికులర్ టైంలో మీకు రైట్ నోస్ అనేది ఓపెన్ ఉండి లెఫ్ట్ క్లోజ్ అయి ఉన్నది అనుకోండి, మీ బాడీ హీట్ చేయాలనుకుంటుంది కదా. సో బొప్పాయి పండు తినండి, ఖచ్చితంగా తినాలి. అలా కాకుండా ఆ పర్టికులర్ టైంలో రైట్ నోస్ క్లోజ్ అయిపోయి లెఫ్ట్ ఓపెన్ ఉందనుకోండి, అంటే మీ బాడీ కూల్ చేయాలని ట్రై చేస్తుంది మీ బాడీని, అటువంటప్పుడు మీరు బొప్పాయి పండు తినుకోండి. చూసారా, మనం తీసుకోబోయేటువంటి ఫుడ్ను బట్టి కూడా. మీరు మజ్జిగ కూల్ అవుతాయని చెప్తారు కదా, మజ్జిగ తాగబోయే ముందు కూడా ముక్కు చెక్ చేసుకోండి, రైట్ ఓపెన్ ఉందా లెఫ్ట్ ఓపెన్ ఉందా, లేదా సూప్ తాగాలనుకుంటున్నారా చెక్ చేసుకోండి, లేకపోతే మంచి వేడివేడిగా ఏదైనా సరే చారు రసం ఇటువంటి ఏమైనా తాగాలనుకుంటున్నారా చెక్ చేయండి, రైట్ నోస్ ఫ్రీ ఉందా లెఫ్ట్ నోస్ ఫ్రీ ఉందా. దీంతోనే మన హెల్త్ ఏమి కావాలి, మన బాడీ హీట్ చేయాలనుకుంటుందా కూల్ చేయాలనుకుంటుందా అన్నది అబ్జర్వ్ చేయండి. దాన్ని బట్టి మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉండాలి. ప్రతిదీ ఫిక్స్, నా బాడీకి ఇది పడదు, ఇది సూట్ కాదు, ఇది తీసుకుంటే ఇది అవుతుంది అని ఫిక్స్ మాత్రం ఎప్పుడు చేయదు. టైం టు టైం, ఈ గంట నుంచి నెక్స్ట్ గంటకి, ఈ రోజు నుంచి నెక్స్ట్ డేకి, ఈ నెల నుంచి నెక్స్ట్ మంత్కి కూడా మన బాడీలో చాలా బయోకెమికల్ యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి, చాలా మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి మీరు చూడండి, దాన్ని బట్టే మీరు ఆహార విహారాల్లో మార్పు కానీ చేసుకోగలిగితే హెల్త్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మిత్రులారా, చేస్తారా? మనం తినబోయినా ఎక్కడైనా తిరగబోయినా ఏమి చేయాలన్నా సరే మీ ముక్కును అడగండి, ముక్కు బ్రెయిన్ అడుగుతుంది, బ్రెయిన్ చెప్పింది మీరు చేయండి. సరేనా, ఇక్కడ నుంచి ఇది ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. హైదరాబాద్ మొయినాబాద్ దగ్గర జేబీఐటి కాలేజ్ దగ్గర మన సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఉంటుంది. అక్కడికి వస్తే మీ ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే మనం పర్సనల్గా కలిసి చర్చించవచ్చు, దాని పరిష్కార మార్గాలు కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఉచితమండి. కాకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మాత్రం మీ పేరు రిజిస్టర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.